ఓం నమో వెంకటేశాయ. దక్షిణ భారతదేశంలో స్త్రీలకు సంబంధించి కుజదోషం అనేటువంటిది ప్రముఖంగా వాడుకలో ఉన్నటువంటి పేరు. అదే ఉత్తర భారతదేశానికి వస్తే మంగళిక్ అంటారు. మంగళిక్ అంటే మాంగళ్య దోషము. పదాల ప్రయోగం మారుతుంది. ఇక్కడ కుజదోషము అంటే సౌత్ ఇండియాలో కుజదోషము, నార్త్ ఇండియాలో మంగళిక్ అంటారు. సో కుజదోషం అనేటువంటిది 66 రకములుగా ఉంటుంది. 66 రకములుగా అంటే ఒక అమ్మాయికి వివాహం ఆలస్యం అవ్వడము, లేదు సంతానం కాకుండా ఉండడము, లేదా వివాహం తదుపరి డైవర్స్ అవ్వడము అంటే విడాకులు అవ్వడము, లేదా గర్భవిచ్ఛిత్తి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్స్ అవ్వడము, లేదా పీసీఓడీలు ఉండడము, దానివల్ల గర్భం రాకుండా ఉండడము, భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఉండడము అంటే భర్త ఒక దగ్గర ఉద్యోగం చేయడము, భార్య ఒక దగ్గర ఉద్యోగం చేయడము, అలాగే అత్తవారింట్లో గొడవలు, సో ఇవన్నీ కూడా, లేదంటే వివాహం తదుపరి భార్యాభర్తలు ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళ తర్వాత ధనం విషయంలో అంటే డబ్బు విషయంలో సమస్యలు ఏర్పడము, సో ఇవన్నీ కూడా కుజదోషానికి సంబంధించినటువంటి అంశాలు. సో దీన్ని మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అయితే కుజదోషం అంటాం, అదే సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో అయితే మంగళిక్ అంటాం, అంటే మాంగళ్య దోషం అంటాం. సో ఏదైనా సరే దానికి ప్రత్యేకమైనటువంటి దోష నివారణ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది నేను చేయబోయేది అంటే మరి ఎలా పోతుంది దోషం అన్నదానికి ఈ ఎగ్జాంపుల్. ఇది ఒక అరటి చెట్టు ఇది. సో ఈ చెట్టుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని జరిపి తదనంతరం చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఏ అమ్మాయికైతే ఈ దోషం ఉంటుందో ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అలాగే కొంతమందికి కుజదోషం ఉన్నవారికి ప్రేమ వివాహాలు జరిగి జీవితంలో డబ్బు ఉండకపోవడం, కొంతమంది ప్రేమ వివాహాలు వంశభ్రష్టత్వం అంటాం, అంటే ఒక కులానికి చెందినటువంటి అమ్మాయి ఇంకొక ఇతర కులాలకు సంబంధించిన అబ్బాయిని చేసుకోవడాన్ని వంశభ్రష్టత్వం అంటాం మనము. సో అలాంటివన్నీ కూడా జరిగేటువంటి అంశాలు ఉంటాయి. సో అవి జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. దీన్ని కుజదోషమైనా సరే మంగళికైనా సరే ఈ పూజ చేయడం వల్ల 90% రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశం. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తాః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భూమిర్భోమ్నాధ్యోన్వరిణాంతరిక్షం మహిత్వా వస్తే దేవితదేజ్ఞమన్నారమన్నాధ్యాయాయదే ఆయుంగో పుష్టిరక్తమీరసనం మాతరం పునః పితరం చ ప్రయం స్తువః. త్రిగుంశద్ధావిరాద్వాక్పతంగాయుజిష్యే ప్రత్యస్య మహత్యువే అస్య ప్రాణారపానాంతరజిరోచన విజ్ఞానమయజస్వః. ఇత్వాకుద్ధపరోపమన్యునా ఇదవర్త్యా సుకల్పమగ్నేతత్వ పునస్తో దీపయామసే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరాతశ్చదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుజానం అశ్వగూర్వాం ప్రథమద్యామస్తి నాథ ప్రబోధినీం శ్రియం దేవీ ముఖవే శీర్మాధేవీయుతాం రాంసోస్మృతారణ్య ప్రాకారామార్థాం గ్రంథేం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామిహోపప్పయే శ్రియం చంద్రాం ప్రభాతా ప్రసాదంతీం శ్రియం లోకే దేవదుష్టాం దారాం తాం పద్మినీమిగుం శరణభం ప్రపద్యేర్ అలక్ష్మీర్వేరిశ్చతాం త్వాగుణే ఆదిత్యవర్ణే తమదో దియాతు వనస్పతిస్తవ వృక్షోదవిల్వ తస్య ఫలాని తపసానందమాయాంతరాయాత్మాఖ్యాలక్ష్మీ ఉపైతమాం దేవసక కీర్తి జయనారః. ప్రాతుర్బోధోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి వద్దందరాదు మే శుక్తి బాధాభ్రాన్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యం అభుగం చ సర్వాన్నిర్నుదమే గృహాత్ గంధద్వారాంద్రాదర్శాన్ నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిహోపఃపయే శ్రియం. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ దేవహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అనయాత్యానా వాహనాది షోడశోపచారాన్ భగవాన్ సర్వాత్మకః
సర్వంశి కుజదోష నివార సిద్ధ్యర్థేన మాంగళ్య దోష నివార సిద్ధ్యర్థేన మమ సంకల్ప్యాః ఇది స్వస్తి కుజదోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు మాంగళ్య దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు గణత్ర దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు శుక్ర దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు కాల సర్ప దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః ఇది స్వస్తి ఓం నమో వెంకటేశాయ.